హెర్బల్ హెయిర్ ఆయిల్ 100% ఆయుర్వేదం. వెంటనే ప్రతిఫలం. కారమ్మాలంటే కార్స్ 24. గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత స్టేబుల్ ట్రేడింగ్ కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ గ్రీన్గా ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఎస్టెక్స్ నిఫ్టీ కూడా ఒక 10-15 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది. మేబీ ఫ్లాట్ లేదా స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ మార్కెట్స్లో చూసే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మాత్రం 4 రోజులు లాభాలకు బ్రేక్ వేస్తూ నష్టాలతో ముగిసాయి. 3 ఇండెక్స్. సో ఫియర్స్ ఆఫ్ స్లో డౌన్, అంటే గ్లోబల్ గ్రోత్ ఏదైతే అంచనాలు ఉన్నాయో వాటికంటే తక్కువగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయన్న కన్సర్న్స్ మార్కెట్స్లో అంతకంతకు అధికం అవుతూ ఉన్నాయి. సో మన మార్కెట్స్ కూడా నిన్న గ్లోబల్ క్యూస్ ఆధారంగానే నష్టాలతో క్లోజ్ అయ్యాయి. అఫ్కోర్స్ ఇండెక్స్ తగ్గినప్పటికీ కొంతమేరకు బ్రాడర్ మార్కెట్స్ కొద్దిగా బెటర్గా పెర్ఫామ్ చేశాయని చెప్పుకోవాలి. మిడ్ క్యాప్స్ అండ్ నిఫ్టీ జూనియర్ ఎస్పెషల్లీ ఈజ్ అప్ బై 1%. మేబీ కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎర్నింగ్స్ కొంత దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. లైక్ ఏషియన్ పెయింట్స్ కావచ్చు, టీవీఎస్ మోటార్స్, హ్యావెల్స్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం అనేది మనం గమనించాం. సో నిన్నటి లో ఏదైతే ఉందో 10,864 ఆ లెవెల్ దగ్గర మేబీ నిఫ్టీ ఒక సపోర్ట్ తీసుకోగలిగితే, ఆ లెవెల్స్ని కనుక హోల్డ్ చేయగలిగితే మేబీ లాంగ్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ మళ్ళీ మార్కెట్స్లో మనకు స్పెసిఫిక్ కంపెనీస్లో కనిపిస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ సన్ ఫార్మా నిన్న 5% పెరిగింది, ఎందుకంటే కొంత డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ పనిలో మేనేజ్మెంట్ బిజీగా ఉండబట్టి. సో కార్పొరేట్ గవర్నెన్స్కి కంపెనీస్ ఎంతటి ప్రాధాన్యం ఇవ్వాలో సన్ ఫార్మా లాంటి ఉదంతాలు మనకు తెలియజేస్తున్నాయి. సో వాళ్ళ డొమెస్టిక్ ఫార్మినేషన్స్ బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ని ప్రమోటర్స్ చెందిన కంపెనీ కట్టబెట్టే ప్రయత్నం చేశారు. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి లేదు సన్ ఫార్మా సబ్సిడరీనే దీన్ని ఈ బిజినెస్ని టేకప్ చేస్తుంది అంటూ చెప్పడం జరిగింది. సో 10,000 కోట్ల మార్కెట్ క్యాప్ నష్టపోయిన తర్వాత ప్రమోటర్స్కి జ్ఞానోదయం అయింది. సో అదే అంతకుముందే కనుక వాళ్ళు డిసెంబర్ 31 కాన్ఫరెన్స్ కాల్కు ముందే అటువంటి పని ఏదైనా చేస్తుంటే డెఫినెట్లీ మైనార్టీ షేర్ హోల్డర్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ షేర్ హోల్డర్స్ అందరూ కూడా హర్షించేవాళ్ళు. సో అలాగే నిన్న ప్రభాత్ డైరీలో కూడా ఇదే పరిస్థితి చూసాం. సో ప్రభాత్ డైరీలో కూడా ప్రమోటర్స్ వాళ్ళంతటా వాళ్ళే సొంతంగా నిర్ణయం తీసుకొని డైరీ బిజినెస్ అమ్మేశారు. సో అసలు ఆ కంపెనీ పెట్టిందే డైరీ బిజినెస్ కోసం. సో డైరీ బిజినెస్ అమ్మేస్తే ఏం జరుగుతుంది, ఇంకా కంపెనీలో ఏం మిగుతుంది, షెల్ కంపెనీ అయిపోతుంది అది. సో క్యాటిల్ ఫీడ్ అట, పశువుల దాణా తయారు చేసే కంపెనీకి ఇన్వెస్టర్లు అంతంత వాల్యుయేషన్ ఇస్తారా, ఇవ్వరు కదా. సో ఇలాంటివన్నీ కూడా ప్రమోటర్స్ ఎంత స్వార్థపరంగా ఆలోచిస్తే కంపెనీ సొమ్ముల్ని మింగేయాలని చూస్తే మార్కెట్లో అంత నష్టం వాటిల్తుంది. మార్కెట్స్ విల్ పనిష్ సచ్ కంపెనీస్. నిన్న ప్రభాత్ డైరీ వాజ్ డౌన్ బై 15%. సో ఎందుకు అమ్మి వేస్తున్నారు, ఆ డబ్బును మళ్ళీ షేర్ హోల్డర్స్కి ఇస్తాం అని చెప్పడం, ఇదంతా ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనమాట. సో చాలా కంపెనీలు ఈ విధంగా చేస్తుంటాయి. మనం గతంలో ఒక్రాంగి చూసాం, గీతాంజలి జేమ్స్ చూసాం. సో ఇవన్నీ కార్పొరేట్ గవర్నెన్స్ని గాలికి వదిలేసిన కంపెనీస్. మన దగ్గర కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి, సుజనా గ్రూప్ కంపెనీస్, అలాగే మిక్ ఎలక్ట్రానిక్స్, లైకోస్ ఇంటర్నెట్, తాన్లా సొల్యూషన్స్, ఇలాంటివన్నీ మనం పదే పదే ఈ కంపెనీలు ఎందుకు ఉదాహరణలకు చూపిస్తుంటాం అంటే, వీళ్ళు షేర్ హోల్డర్ వెల్త్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసిన వాళ్ళు అనమాట. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కంపెనీ బిజినెస్ ఎంత బాగా పెరుగుతోంది మరొక అంశానికంటే కూడా ముందుగా అసలు ప్రమోటర్స్ మంచివాళ్ళ కాదా, ఈ అంశాన్నే ఫస్ట్ గమనించాలి. 1, తర్వాతే బిజినెస్ ఫ్యాక్టర్స్, కంపెనీకి ఎటువంటి గ్రోత్ పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ఎంత మంచి గ్రోత్ కనపరిచే కంపెనీనైనా ప్రమోటర్లు మింగేయాలనుకుంటే ఏం మిగలదు షేర్ హోల్డర్స్కి. అందుకని మనం పదే పదే చెప్తూ ఉంటాం, హెచ్చరిస్తూ ఉంటాం. మంచి కంపెనీస్నే, ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ని, మంచి మేనేజ్మెంట్స్ రన్ చేస్తున్న కంపెనీస్ని కొనుక్కోండి. సో దట్ మన క్యాపిటల్ ఓకే మార్కెట్ గైడేషన్స్ ప్రకారం షేర్ ప్రైసెస్ అటు ఇటు కదులుతాయి. సో ట్రాన్స్పరెన్సీ ఎక్కడైతే లేదో ఆ కంపెనీని పూర్తిగా మనం అవాయిడ్ చేయటం, వాటికి దూరంగా ఉండడం అనేది ప్రస్తుతానికి మనం చేయగలిగిన పని. అంతకంటే మార్కెట్లో నష్టపోకుండా ఉండడానికి వేరే మార్గం అంటూ లేదు. సో ఇక మన అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో టెక్నికల్లీ ఎటువంటి పరిస్థితులు మార్కెట్స్ కనిపిస్తున్నాయి, ట్రేడర్స్ ఈ సమయంలో ఏం చేయాలి, మనం ఎక్స్పైరీ కూడా సమీపిస్తుంది.
యా ఐ థింక్ థర్స్డే ఎక్స్పైరీ ఉందండి, నెక్స్ట్ వీక్ ఈజ్ ఎక్స్పైరీ. సో మనకి ఐ థింక్ అబౌట్ 6 సెషన్స్ ఉన్నాయి, 5 సెషన్స్ రాదర్ బిఫోర్ ఎక్స్పైరీ. సో నా ఉద్దేశంలో మార్కెట్ ఒక టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతుందని చూస్తున్నాం మనం, అండ్ బ్రేక్అవుట్ కాలేకపోతుంది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మనం మార్కెట్ బ్రాడర్గా చూస్తే కనుక మిడ్ క్యాప్స్లో మంచి సెల్ ఆఫ్ వస్తుంది, అండ్ కొన్ని స్టాక్స్లోనే నిఫ్టీ పెరగటం చూస్తున్నాం మనం కొన్ని స్టాక్స్ వల్లనే. సో ఆ స్టాక్స్ మనం వీ కెన్ జస్ట్ నేమ్ దేమ్ యాక్చువల్లీ, రిలయన్స్ కానీ, కోటక్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, లేదంటే బజాజ్ ట్విన్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్, ఈ 7-8 సెగ్మెంట్స్ తప్ప మిగతా పార్టిసిపేషన్ లేదు నిఫ్టీలో కూడా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మెటల్స్ ఏవైతే ఉన్నాయో లోవర్లోస్ ఫార్మేషన్ చూస్తున్నాం మనం, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ ఇలాంటి స్టాక్స్ అన్ని. సో వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్లో ఉన్నాం మనం, బ్రేక్అవుట్ ఇంకా రాలేదు మనకి. 10,985 ప్రీవియస్ స్టాప్ అది. సో మొన్నటి హై 987 దాకా వెళ్ళి ఆల్మోస్ట్ 860 దాకా నేను పడుతుంది చూసాం. సో వొలటాలిటీ సెషన్, బట్ డెఫినెట్లీ ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 10,842 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ బై ఆన్ డిప్స్గా ఈ స్టేజ్లో కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ 10,726 కింద క్లోజ్ అయినంత వరకు బై ఆన్ డిప్స్గానే మనం మార్కెట్ చెప్తాం, ఎందుకంటే 200-డే మూవింగ్ యావరేజ్ 2-3 టైమ్స్ టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ రావటం చూసాం. అండ్ ఫ్రెష్ బ్రేక్అవుట్ మనకి రావాలంటే కనుక 10,985 అబోవ్ 1 or 2 డేస్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 11,140 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ పెద్ద ట్రేడ్ అనేది లేదు నిఫ్టీలో. మేబీ కొద్ది స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకుంటే రిస్క్ టు రివార్డ్ కొద్ది ఫేవరబుల్గా ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక 27,308 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో లాస్ట్ 4-5 వీక్స్గా చూస్తే కనుక ఆ మూవింగ్ యావరేజ్ అనేది ఒక మంచి సపోర్ట్ తీసుకోవటం చూసాం మనం. మేబీ ఇక్కడ నుంచి ఒక 150-200 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. దీనిలో 27,182 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 27,754 అబోవ్ మనం బ్రేక్అవుట్గా చెప్పుకుంటాం. ఒకవేళ అది బ్రేక్అవుట్ అయింది అంటే కనుక 28,380 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మన సెక్టర్ రొటేషన్ ఆర్ స్టాక్ రొటేషన్ తోటి మార్కెట్స్ వెళ్ళటం చూస్తున్నాం. సో లాస్ట్ 4-5 డేస్గా ఏ స్టాక్స్ అయితే పెరిగాయో వాటిని అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ సెకండ్ థింగ్, ఆటోమొబైల్లో ఐ థింక్ ఈ స్టేజ్లో వీ షుడ్ టచ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. మేబీ అశోక్ లీలాండ్ కానీ, ఎక్సెప్ట్ ఫర్ మారుతి, హీరో మోటార్స్, ఇవన్నీ కూడా లోవర్ లోస్ ఫామ్ అవుతుందని చూస్తున్నాం మనం. సో బాగా పడ్డాయి కదా అని కొంటాం, ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో ట్రేడింగ్ పర్పస్గా. మేబీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ నుంచి కూడా ఒక 10-15% పడతాయని 6 months 1 year వ్యూ ఉంటే ప్రాబ్లీ అక్కడ ఎంట్రీ పాయింట్స్గా చూస్ చేసుకోవచ్చు. సో ఎర్నింగ్ సీజన్ ఆఫ్ కోర్స్ రకరకాల కార్పొరేట్ డెవలప్మెంట్స్ చూస్తాం ఇన్ అడిషన్ టు ఎర్నింగ్ సీజన్. సో ఎటువంటి డెవలప్మెంట్స్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి? సో ఒకటండి, మనం కొద్దిగా రికమెండ్ చేసే కంపెనీస్లో నిన్న చాలా కొద్దిగా రిజల్ట్స్ వచ్చాయి. ఒకటి హావెల్స్, మనం పదే పదే రికమెండ్ చేస్తున్నాం, చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ అని కూడా. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారండి, స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. 28% రెవెన్యూ గ్రోత్ చూపించారండి, ఆల్మోస్ట్ 11.5-12% ఎబిటా మార్జిన్తో, అండ్ 21% 196 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ కూడా పోస్ట్ చేశారండి. స్ట్రీట్ అందరూ ఒక 180 ప్లస్లో అనుకున్న టైంలో వీళ్ళు కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు ప్రాఫిట్ యాంగిల్లో. సో మొత్తానికి హావెల్స్ ఈజ్ ఇన్ ఎ గుడ్ ప్లేస్, స్వీట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ జీఎస్టీ నుంచి ఏదైతే ఈ ఫార్ములైజేషన్ ఆఫ్ ద ఎకానమీ అనుకుంటున్నామో దాంట్లో నుంచి బెనిఫిట్ అవుతున్న కంపెనీస్లో వన్ ఆఫ్ ద కంపెనీ. అండ్ మనకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్లో కూడా ఐ థింక్ ఫ్రంట్ రన్లో ఉందండి, మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే కూడా 714 లెవెల్స్లో ట్రేడ్ అవుతుందండి. మన టార్గెట్ ఆల్మోస్ట్ 825 వరకు తీసుకోవచ్చండి. సో డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసుకోమని చెప్తానండి. హావెల్స్ చిన్న చిన్న కలెక్షన్స్లో కూడా మంచి కలెక్షన్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి, డెఫినెట్లీ యాడ్ చేసుకోమని చెప్తాను. అండ్ ఇంకో కంపెనీ అండి, ఏషియన్ పెయింట్స్ గురించి మనం పదే పదే రికమెండ్ చేస్తూ వస్తున్నాము. చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారండి, 21% వాల్యూమ్ గ్రోత్ పోస్ట్ చేశారు నిన్న. అండ్ దాంతోపాటు ఆల్మోస్ట్ రెవెన్యూ గ్రోత్ కూడా 24% పోస్ట్ చేశారు. అండ్ ఆ ప్రాఫిట్ గ్రోత్ కూడా హెల్దీగా డబుల్ డిజిట్స్లో కనబడుతుందండి. సో డెఫినెట్లీ ఈ స్టాక్ని కూడా అక్యుమిలేట్ చేసుకోవచ్చండి. వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, బట్ దెన్ ఇట్స్ వర్త్ టేకింగ్ ఎ రిస్క్ అని చెప్పుకోవచ్చు ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్స్లో. ఎందుకంటే ఆయిల్ కూడా కొద్దిగా మనకి అవుట్లుక్ కూడా నెగిటివ్గానే, ఐఎంఎఫ్ కూడా డౌన్ గ్రేడ్ చేస్తూ వస్తున్నారండి ఆయిల్ ప్రైజెస్ కూడా. సో ఐ థింక్ దే ఆర్ అట్ ఏ కంఫర్టబుల్ లెవెల్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చండి. సో ఏషియన్ పెయింట్స్ 1404 లెవెల్లో ట్రేడ్ అవుతుందండి. సో ఎనీవేర్ బిట్వీన్ 1600-1650 టార్గెట్ ప్రైస్తో నెక్స్ట్ 1 year వరకు అక్యుమిలేట్ చేసుకోవచ్చు ఏషియన్ పెయింట్స్ కూడా. అండ్ దాంతోపాటు లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ రిజల్ట్స్ వచ్చాయండి, హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఐసీఐసీఐ రెండు వచ్చాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఆల్మోస్ట్ ప్రాఫిట్ గ్రోత్ 18% చూస్తే, ఆన్ ద అదర్ హ్యాండ్ ఐసీఐసీఐ ప్రూ 34% డిక్లైన్ చూపించిందండి. సో నా సజెషన్, ఐ థింక్ ఒకవేళ ఐసీఐసీఐ ప్రూలో పొజిషన్స్ ఉంటే కంటిన్యూ చేయండి, కానీ కొత్తగా మాత్రం డెఫినెట్లీ తీసుకోవద్దు, ఎందుకంటే కొద్దిగా అవుట్లుక్ బ్లీక్గా కనబడుతుంది. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఎవరైనా లైఫ్ ఇన్సూరెన్స్ కొద్దిగా లాంగ్ టర్మ్ హరైజన్తో, టైం ఫ్రేమ్ లాంగ్ టర్మ్గా ఉన్న వాళ్ళు అక్యుమిలేట్ చేసుకోవచ్చండి హెచ్డిఎఫ్సీ లైఫ్ని. అండ్ జనరల్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఐసీఐసీఐ లాంబార్డ్ ఇస్ లుకింగ్ రియలీ గుడ్ అండి. సో ఎనీవేర్ బిట్వీన్ 10-15% గ్రోత్ కోసం డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసుకోవచ్చు ఐసీఐసీఐ లాంబార్డ్. టీవీఎస్ మోటార్స్ కూడా రిజల్ట్స్ వచ్చాయండి, గ్రోత్ ఇస్ ఫైన్ అండి. 26% టాప్ లైన్ గ్రోత్ చూపించారు, 25% ఎబిటా గ్రోత్ చూపించారు,
అండ్ 16% ప్రాఫిట్ గ్రోత్ కూడా చూపించారు. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండ్ అవుట్లుక్ కొద్దిగా మీడియాకర్ అవుట్లుక్ ఉంది నెక్స్ట్ వన్ ఇయర్ డౌన్ ద లైన్ టూ వీలర్స్ లో. కాబట్టి ఐ థింక్ డిప్స్ లో మాత్రం యాడ్ చేసుకోమని చెప్తానండి. బట్ ద టార్గెట్ ప్రైస్ రిమైన్స్ సేమ్ అండి, ఆల్మోస్ట్ 650 వరకు టార్గెట్ ప్రైస్ తో చూసుకోవచ్చు. కరెంట్ లెవెల్స్ 553. సో నా సజెషన్ డిప్స్ లో యాడ్ చేసుకోమని చెప్తానండి టీవీఎస్ మోటార్స్. సో ఓవరాల్ గా ఐ థింక్ రిజల్ట్ సీజన్ ఈస్ గోయింగ్ ఓకే అని చెప్పుకోవచ్చు అండి ఇప్పటి వరకు, నో సర్ప్రైజెస్. సో బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఒకసారి ఇంకొక వన్ వీక్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి క్లారిటీ వచ్చేస్తుందండి మిడ్ క్యాప్స్ ఎస్పెషల్లీ ఎలా పర్ఫామ్ చేస్తాయి Q3 అనేది. సో నా సజెషన్ ఐ థింక్ వన్ షుడ్ బి గెటింగ్ ఇన్ టు ద గుడ్ స్టాక్స్ ఎట్ రీజనబుల్ వాల్యుయేషన్స్ అనేది నా ఒపీనియన్ అండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకున్నాం, చిన్న విరామం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు బెంగళూరు నుంచి, సారీ మంగళగిరి నుంచి ఆసిఫ్. హలో హలో, నమస్కారం సార్. నమస్తే, అడగండి ఆసిఫ్. ఆసిఫ్, మంగళగిరి మాట్లాడుతున్నాను సార్. అడగండి సార్, మూడు క్వశ్చన్స్ అడగబోతున్నాను మీకు. క్రూడ్ ఆయిల్ గురించి చెప్పండి. క్రూడ్ ఆయిల్ ఇరాన్ బ్యాన్ ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసినా సరే అది క్రూడ్ ఆయిల్ పెరగాలి, అది తగ్గుతుంది. $50 వచ్చి $60 ఉంది. నెక్స్ట్ అమెరికా కాస్త ఆర్థిక మాంద్యం ఉంది, చైనా ఆర్థిక మాంద్యం కనబడుతుంది. అమెరికా చైనా ఇద్దరు వాణిజ్య యుద్ధం చేశారు కదా, ఫైటింగ్ చేశారు, కాస్త చల్లబడ్డారు. దీన్ని బట్టి చూస్తుంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి ఆర్థిక సంక్షోభం వచ్చింది కదా, అట్లా వచ్చే సూచన కనుకుంది. మన ఇండియన్ కంపెనీ బాగుంది, కానీ రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మన మార్కెట్ తగ్గొచ్చు అని నా అభిప్రాయం సార్. దీని గురించి చెప్పగలరు మీరు? రాకేష్ భాయ్ జున్జున్ వాళ్ళ ఆసిఫ్ భాయ్ టెన్షన్ అని నాకు పిలుస్తారు సార్ మనోడు. రాకేష్ జున్జున్ వాళ్ళ అర్థం కాలేదు మీరు అన్న లాస్ట్ సెంటెన్స్ ఏంటి అనేది. సో ఎనీవే మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు ఆసిఫ్. రాకేష్ జున్జున్ వాళ్ళ మంగళగిరి అంటారా మీరా? ఓకే, ఏం చేస్తుంటారు ఆసిఫ్ మీరు? హలో, ఓకే కాల్ ఆయన పెట్టేసినట్లుగా ఉన్నారు సమాధానం వినడం కోసం. సో ఎనీవే మా కంగ్రాచులేషన్స్ మీకు ముందుగా, మీరు రాకేష్ జున్జున్ వాళ్ళ ఆఫ్ మంగళగిరి అయినందుకు. మరి ఎంత సంపాదించారు ఈ మార్కెట్లో, ఎంత వెల్త్ క్రియేట్ చేశారనేది ఇంకా మాకు తెలియదు, పూర్తి వివరాలు మీరు చెప్పకుండానే కాల్ కట్ చేశారు. సో మరి ఇంకా మీరు ఇన్ని స్థిరమైన నిశ్చితమైన అభిప్రాయాలతో ఉన్నప్పుడు మేము వాటిని ఖండించడం అంత సబబైన పనిగా అనిపించడం లేదు ఈ మార్నింగ్. సో మేబీ ఇఫ్ యు ఆర్ సో బేరిష్ అబౌట్ ది వరల్డ్ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఆల్సో ది స్టాక్ మార్కెట్స్, దెన్ మేము ఎవరం కాదంటానికి, మీ అభిప్రాయాలు మీవి అంతే. ఇంకంతకంటే మనం గట్టిగా గొప్పగా చెప్పడానికి ఏం లేదు. ఏమైనా క్రూడ్కి సంబంధించి ఏమైనా టెక్నికల్స్ కనిపిస్తున్నాయా, మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా? యా, ప్రాబ్లీ ఇట్స్ రిట్రేస్మెంట్ చార్ట్ అండి. నా ఉద్దేశంలో 5600 నుంచి మార్కెట్ కంటిన్యూస్లీ పడుతూ వచ్చి ఐ థింక్ బాటమ్ అవుట్ అరౌండ్ 2993 దగ్గర అవుట్ అని చూసాం. సో ఇంటర్నేషనల్ క్యూస్ ఏది ఉన్నా కూడా ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫ్యాక్టర్ అవుతాయండి. యూనో ఇరాన్ బ్యాన్ క్రూడ్ వాటెవర్ ఇట్ ఈస్, వాటెవర్ ద రీజన్స్, ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫ్యాక్టర్ అయినాయి. ఇన్ఫాక్ట్ మార్కెట్స్ కూడా మీరు చూస్తే కనుక దే లాట్ ఆఫ్ స్టాక్స్ 2008 లోస్ కింద ట్రేడ్ అవుతున్నాయి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ బేర్ మార్కెట్ బేసికలీ మోస్ట్ ఆఫ్ ద దీనిలో. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీస్ అండ్ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో మీరన్న వ్యూ ప్రకారం వస్తుందా? మేబీ వీ హ్ టు వెయిట్ అండ్ వాచ్. సో సెకండ్ లెగ్ ఆఫ్ ఫాల్లో ఫ్రంట్ లైన్ పడ్డాయి అంటే కనుక ప్రాబ్లీ వీ మైట్ గో డౌన్ ఇండస్ట్రీస్ వైట్ బదర్. అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ థింగ్స్ ఆర్ ఓకే అండి. సో వీ షుడెంట్ థింక్ టూ మచ్. సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీ షుడ్ నో హౌ టు హ్యాండిల్ అండ్ మన స్టాప్ లాసెస్ కానీ మన బుక్ ప్రాఫిట్ లెవెల్స్ కానీ మనం క్లియర్ ఉండాలి వాట్ వీ వాంట్ టు డూ ఇన్ ద మార్కెట్ అనేది. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఓకే, ఇరాన్ ఒక్కటే పనిచేయదు క్రూడ్ మీద. ఇరాన్ ఒక్కటే కాదు కదా క్రూడ్ ప్రొడ్యూసింగ్ నేషన్ ఇన్ ది వరల్డ్. చాలా కంట్రీస్ ఉన్నాయి, ఓపెక్ కంట్రీస్ అంటారు, అవన్నీ వాళ్ళందరూ ఎటువంటి కలెక్టివ్ డెసిషన్స్ తీసుకుంటారో, అలాగే ఇండివిజువల్ కంట్రీస్ ఏ డెసిషన్స్ తీసుకుంటే ఇవన్నీ పనిచేస్తాయి. అండ్ క్రూడ్ ప్రైసెస్ మీరు పెరగాలని కోరుకుంటున్నారు, మంచిది కాదు అది ఇండియన్ ఎకానమీకి. సో అన్ని విధాలుగాను మీరు ఇండియన్ ఎకానమీని దెబ్బతీసే విధంగా ఆలోచిస్తున్నారు. ఏంటి మీ ఉద్దేశం అసలు? రండి ఒకసారి స్టూడియోకి మాట్లాడుకుందాం. గుంటూరు నుంచి సుధాకర్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి సుధాకర్. హలో హలో, అడగండి సుధాకర్. నమస్తే అండి. లాంగ్ టర్మ్ లాగా 550 లో ఉన్నామండి లాంగ్ టర్మ్ కలి, ఇప్పుడు యావరేజ్ చేయిస్తా?
నా స్లాబ్స్ యావరేజ్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ వద్దని చెప్తానండి. డిసప్పాయింట్ చేసిన స్టాక్స్ లో ఏదో ఒకటి అని చెప్పుకోవచ్చు అండి. కొద్దిగా హైప్ తోనే మనకి ఐ మీన్ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫార్మా కంపెనీ అని చెప్పుకోవచ్చు అండి. మనకి హైప్ తో కొద్దిగా అయింది. మీరు ప్రైసింగ్ కూడా చాలా హై అయింది, 560 లెవెల్స్ అంటే ఆల్ టైమ్ హై లో ఉన్నారు. నా సజెషన్ యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దండి. మేబీ యూ మే రన్ ద పొజిషన్, ఎందుకంటే కొద్దిగా ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా ఉండిందండి ఈ స్టాక్ లో. సో యావరేజ్ ల్యాండ్ అయితే డెఫినెట్లీ చేయొద్దు. ఒకవేళ మీరు ఫార్మాలోనే ఎక్స్పోజర్ ఉండాలి అనుకుంటే ఐ థింక్ యూ కెన్ గో విత్ ఇదర్ బయోకాన్ కానివ్వండి అండ్ అరవిందో కానివ్వండి, దివీస్ కానివ్వండి, చాలా స్ట్రాంగ్ గా కనబడతాయి. యూ కెన్ టేక్ దట్ ఎక్స్ట్రా పొజిషన్ ఇన్ దోస్ స్టాక్స్. ఇందులో మాత్రం ఉన్నది కంటిన్యూ చేయమని చెప్తాను. ఐ థింక్ ఏదో ఒకటి కానీ టర్న్ అరౌండ్ అయితే అవ్వాలండి ఈ స్టాక్స్ లో, ఈ స్టాక్ లో మాత్రం ఆర్ఎస్ ల్యాబ్స్ లో. ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఉన్న పొజిషన్ రన్ చేయండి. ఒకవేళ ఎక్స్ట్రా పొజిషన్ ఫామ్ ఆక ఉండాలనుకుంటే నేను చెప్పిన స్టాక్స్ లో పిక్ చేసుకోవచ్చు. దివ్య మెయిల్ పంపించారు, లక్ష్మీ యూనివర్స్ 10% లాస్ లో ఉన్నారట, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? స్టాక్ 200-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందండి. సో యాజ్ లాంగ్ యాజ్ 200-డే అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం యావరేజ్ అయితే ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. బట్ మీకు అట్లీస్ట్ 2-ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక నా ఉద్దేశంలో 5060 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 400 రూపీస్ పడితే కనుక అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్కి యావరేజ్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్ మనం గమనిస్తే కనుక 9300 నుంచి 5400 దాకా వచ్చింది. సో 2-ఇయర్ వ్యూ ఉంటే 2-3 ప్రైస్ పాయింట్స్ ఇక్కడ నుంచి 500 రూపీస్ కింద అంటే ఇంకో 10% కిందకు వస్తుంది అనుకుని మీరు చూస్ చేసుకుని బై చేయొచ్చు. లాస్ట్ కాలర్ ఒకటి తీసుకుందాం, వాసు హైదరాబాద్ నుంచి. హలో హలో రండి వాసు. నా పేరు వాసు, హైదరాబాద్. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అన్నాను. అయితే సైంట్ 620 లో నేను రండి హైక్ తీసుకున్నానండి. 620 లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను. ఓకే, రిజల్ట్ కూడా సరిగ్గా పోస్ట్ చేయలేదు కదా. ఇలా వెయిట్ చేయమంటారా, ఇలా ఎగ్జిట్ అయిపోమంటారా? ఇంకోటి ఫార్మా సెక్టర్ లో నాట్కో ఫార్మా తీసుకోమంటారా, లేదంటే బయోకాన్ కానీ, లేదంటే మన టీవీస్ కానీ తీసుకోమంటారా? ఈ రెండు చెప్పగలరా? రైట్, సైంట్ పరిస్థితి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? యా, సైంట్ చూస్తే కనుక ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద థింగ్ మీరు అన్నది ఏదైతే ఉందో అండి, ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ ఆర్ నెంబర్ సరిగ్గా ఇవ్వలేదు అనేది ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ ఫ్యాక్టెడ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 887 నుంచి క్లోజ్ టు 590 దాకా పడుతుంది చూసాం. మీరు కొన్న ప్రైస్ ఈస్ ఓకే అండి, బట్ ఇలాంటి స్టాక్స్ లో షుడ్ హావ్ స్టీపర్ స్టాప్ లాస్ నా ఉద్దేశంలో. సో 500 కింద క్లోజింగ్ బేసిస్ లో మిమ్మల్ని స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ లాంగ్ టర్మ్ అయితే ఇట్స్ షోయింగ్ బుల్లిష్ ఓన్లీ, సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ కొద్దిగా సైడ్వేస్ అండ్ బుల్లిష్ లో ఉన్నట్టే మనం చూస్తున్నాం. అండ్ బిట్వీన్ నాట్కో, బయోకాన్ అండ్ దివీస్ నా ఉద్దేశంలో షుడ్ గో విత్ దివీస్ అండ్ బయోకాన్ 50-50% అండి. ఎందుకంటే నాట్కో ఇస్ స్టిల్ ట్రేడింగ్ బిలో 200-డే మూవింగ్ యావరేజ్ అండ్ కొద్దిగా లాస్ట్ 3-4 క్వార్టర్స్ గా పర్ఫామ్ చేయలేదు స్టాక్, ఐ మీన్ ప్రైస్ వైజ్. సో డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ టు గో విత్ దివీస్ అండ్ బయోకాన్. సో ఫండమెంటలీ మూడిట్లో ఏది బెటర్ కంపెనీ బిట్వీన్ నాట్కో? నా సజెషన్ అయితే మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని చెప్పారండి, మీరు లాంగ్ టర్మ్ యాంగిల్ చూసుకుంటే వాల్యుయేషన్ యాంగిల్ ఐ థింక్ నాట్కో కొద్దిగా చీప్ గా అవైలబిలిటీ ఉంది కాబట్టి, అండ్ అదేవిధంగా కొద్దిగా అవుట్లుక్ కూడా పాజిటివ్ కనబడుతుంది కాబట్టి ఐ వుడ్ చూస్ నాట్కో అండి. కాకపోతే ఒకవేళ మీరు మీడియం టర్మ్ అన్న టైప్ లో అయితే డెఫినెట్లీ రాజేంద్ర గారు చెప్పినట్టు ఇదర్ దివీస్ కానీ బయోకాన్ విల్ బి ఏ బెటర్ బెట్ అండి. సో అది ఈ ఆన్సర్ కోసం నేను అడిగింది. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్. ఫండమెంటల్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఏంటి అనేది ఆ ఫ్యాక్టర్స్ అన్నింటిని చూస్తారు. వీళ్ళ నెక్స్ట్ డ్రగ్స్ ఏం రాబోతున్నాయి, ఆ డ్రగ్స్ ఇంపాక్ట్ ఏ విధంగా స్టాక్ ప్రైస్ మీద ఉంటుంది ఇవన్నీ. సో దట్ వే పైప్ లైన్ ఫర్ నాట్కో సీమ్స్ టు బి గుడ్, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఒక రెండు డ్రగ్స్ మీద ఆ కంపెనీ ఆశలు పెట్టుకుంది. అవి కనుక వర్కౌట్ అయితే డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్. తర్వాత ఎంఫసిస్ అండ్ వ్యాబ్కో ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఈ రేట్లో కొనుక్కోవచ్చు? ఏఎస్ఎన్ రాజు అడుగుతున్నారు. ఎంఫసిస్ ప్రాబ్లీ కెన్ అక్యుములేట్ అని చెప్పొచ్చు అండి. స్టాక్ ఆల్రెడీ మనకి 1276 నుంచి క్లోజ్ టు 870 దాకా పడుతుంది విషయం. అండ్ ఈ స్టాక్కి 708లో ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో టెక్నాలజీ ఈస్ డూయింగ్ గుడ్. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్. సో బిట్వీన్ 850 అండ్ 702-703 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తున్నాను. శ్రీధర్ రెడ్డి అడుగుతున్నారు, మైండ్ ట్రీ కొనుక్కోవచ్చా? ఇక్కడ ఆల్రెడీ 200 షేర్స్ ఉన్నాయి, 15% లాస్లో ఉన్నారు. సో 1 ఇయర్ హోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది, లేదా లాస్ట్ బుక్ చేసి బయటకు వచ్చేయడం మంచిదా? లాస్ట్ బుక్ చేసిన కార్పొరేట్ డెవలప్మెంట్ ఉంది ఇందులో. సో అది సిద్ధార్థ విఆర్ సిద్ధార్థ ఎవరైతే సిసిడి ప్రమోటర్, ఆయన లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఇన్ దిస్ కంపెనీ. సో ఆయన స్టేక్ కొనడం కోసం ఇప్పుడు ఒక చిన్న యుద్ధం జరుగుతుంది బిట్వీన్ ఫెయిర్ ఫాక్స్, టెక్ మహీంద్రా, అలాగే ఎల్ అండ్ టి.
సో నా సజెషన్ అంటే నెంబర్స్ వైజ్ గా డీసెంట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇంతకు ముందు చెప్పినట్టు కార్పొరేట్ డెవలప్మెంట్ ఒకటి ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. నేను అలాంటి కొద్దిగా రెండు మూడు ఎంటిటీస్ ఒక స్టాక్ కోసం ఉన్నాయి అని అంటే బ్లాక్ డీల్ లో ఐ థింక్ ప్రైస్ ఏంటంటే కొద్దిగా ప్రైస్ వార్ యాంగిల్ లో కొద్దిగా ఐ థింక్ షేర్ హోల్డర్స్ మైనారిటీ షేర్ హోల్డర్స్ కొద్దిగా పాజిటివ్ గా జరిగే అంశం ఉంటుందండి. సో ఆయన మూడు కూడా వెల్ నోన్ నేమ్స్ కాబట్టి ఐ థింక్ వీళ్ళు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తారండి. నెంబర్స్ వైజ్ గా పర్వాలేదు మంచి కంపెనీ అండ్ మిడ్ క్యాప్ ఐటీ కూడా పర్వాలేదు అండి, ఇట్స్ డూయింగ్ గుడ్. నా సజెషన్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. హోల్డ్ చేయండి ఎందుకంటే ఈ సమయంలో మీరు బయటకు వచ్చేయకూడదు. ఈ సమయంలో అలాగే కొనడం కూడా కొద్దిగా రిస్కీ అవుతుంది, బట్ కొంచెం రిస్క్ తీసుకోగలిగితే మేబీ యూ కెన్ ఈవెన్ కంటెంప్లేట్ బయింగ్ ది స్టాక్ ఎట్ కరెంట్ ప్రైస్. ఈ ప్రైస్ వార్ అలాగే ఏదైనా ఓపెన్ ఆఫర్ వచ్చే ఉద్దేశం ఉంటే ఇంకా మంచిది మైనార్టీ షేర్ హోల్డర్స్కి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ టు వాచ్ ఇన్ మైండ్ ట్రీ. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.